జనసేన పార్టీలో వలసల పర్వానికి తెరపడట్లేదనే చెప్పుకోవాలి. మొన్నటికి మొన్నే ఆ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య గుడ్ బై చెప్పారు. అనుచరుల కోరిక మేరకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి పంపించడం జరిగింది. తాను గాజువాకలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నానని గుండె బద్దలు కొట్టేశాడు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజల నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని, సొంత నియోజకవర్గాన్ని వదులుకోలేనని వెల్లడించడం జరిగింది. మొన్నటి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఆయన విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. మూడో స్థానంతో సరిపెట్టేసుకున్నారు. పెందుర్తి నుంచి వండారు సత్యనారాయణ మూర్తి విజయం సాధించగా ఆదిప్రాజ్ ద్వితీయ స్థానంలో నిలిచారు. 2009-2014 మధ్యకాలంలో వెంకట్రామయ్య గాజువాక ఎమ్మెల్యేగా కొనసాగారు. మెగాస్టార్ చిరంజీవి నెలకొల్పిన ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆయన గెలుపొంది ఎమ్మెల్యేగా కొనసాగారు. గాజువాకతో 15 ఏళ్లగా ఆయనకు అనుబంధం ఉంది. భవిష్యత్తులో కూడా రాజకీయంగా గాజువాక నియోజకవర్గంలో మాత్రమే ఉండాలని కార్యకర్తలు, శ్రేయోభిలాషులు కోరిక మేరకు జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నానని వెంకట్రామయ్య తెలిపారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి ఆప్తుడిగా వెంకట్రామయ్యకు పేరుంది. జిల్లాకి చెందిన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, గంటా శ్రీనివాస్, చింతలపూడి వెంకట్రామయ్య వీరందరిది ఒకటే బ్యాచ్. రాష్ట్ర విభజన తర్వాత వారంతా తెలుగుదేశంలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అవంతి శ్రీనివాస్, గంటా శ్రీనివాసులకు మాత్రమే టికెట్ ఇచ్చింది. దీనితో చింతలపూడి పార్టీ ఫిరాయించారు. జనసేన పార్టీలో చేరడం జరిగింది. మొన్నటి ఎన్నికల్లో పెందుర్తి నుంచి పోటీ చేసి ఓటమి పాలవటం జరిగింది. పెందుర్తి నియోజకవర్గంపై పట్టులేకపోయినప్పటికీ తనను బలవంతంగా పంపించారనే భావన ఆయనలో వ్యక్తమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. నిజానికి ఆ స్థానం చింతలపూడి వెంకట్రామయ్యది. గాజువాక నుంచి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకోవటంతో ఆయన కోసం తన సీటును వదులుకున్నారు. పెద్దగా పట్టులేని పెందుర్తి అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. చేదు ఫలితాన్ని చవిచూడటం జరిగింది. అప్పటి నుంచి జనసేన పార్టీలో పెద్దగా క్రియాశీలకంగా లేరు ఆయన. అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ సైతం ఓడిపోవడంతో ఇక పార్టీలో కొనసాగదలుచుకోలేదంటూ ఇదివరకే 1-2 సార్లు ఆయన సంకేతాలు సైతం ఇవ్వటం జరిగింది. రాజీనామా చేసిన నేపథ్యంలో ఇక జిల్లాలో అందరి దృష్టి వెంకట్రామయ్యపై పడింది. గాజువాక నియోజకవర్గంలోనే కొనసాగుతానంటూ చింతలపూడి కుండలు బద్దలు కొట్టేసిన నేపథ్యంలో ఆయన తన సొంత స్థానానికి రావటం ఖాయమైనట్టే. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారు అనేది మటుకు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ ఎప్పటికప్పుడు ఇలాంటి పొలిటికల్ న్యూస్ని మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి.